నమస్కారం. ఎలాంటి న్యూస్ కు స్వాగతం. ప్రభుత్వ మాధ్యమంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించిన వెంటనే సకాలంలో తూకం వేయకపోవడం వల్లనే వర్షాలకు ధాన్యం తడిసి ముద్దైందని రాజన్న సిరిసిల్ల జిల్లా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు చుక్కల రాము పేర్కొన్నారు. బుధవారం రోజున తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామ సమీపంలో ఉన్న ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల కేంద్రాలకు తరలించిన ధాన్యం కూడా తడిసి ముద్దైందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు నష్టపోయిన రైతులకు కూడా ఎకరానికి 25,000 రూపాయల పరిహారాన్ని అందజేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. లేనట్లయితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాల పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే వడగళ్ళ వానకు నష్టపోయిన రైతులను మరి జిల్లాల గ్రామంలో రైతులను పరామర్శించడం జరిగింది. అలాగే ఈరోజు చూసుకుంటే గత వారం 10 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నా మరి పట్టించుకునే అధికారి లేడు. ఓన్లీ పేపర్ల మట్టికే పోజులు ఇచ్చుడు తప్పించి ప్రెస్ మీట్లలో నేను ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పి ప్రెస్ మీట్లలో పోజులు ఇచ్చడం తప్పించి రైతులకు చేసింది ఏం లేదు. ఇప్పటివరకు జిల్లాల గ్రామంలో ఒక ఏవో వచ్చింది లేదు, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ లేడు, ఒక ఎంఆర్ఓ లేడు, ఆర్డీఓ లేడు, కమ్సకం ఇవి చూసిన నాదుడు కూడా లేడని చెప్పి మన రైతు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ పేపర్ల మట్టికే పోజులు ఇస్తారా, మరి రైతులు అనేది తెలియదా మీకు అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వడగళ్ళ వానతో నిన్న రాళ్ల వర్షం కురుస్తుంటే ఒక్కొక్క రైతు ఏడుస్తుండే చూస్తారా పేపర్లలో సోషల్ మీడియాలో ఇలా వెలుగులో కూడా నిన్న వచ్చినట్టుంది. చాలామందికి ఎంతోమంది పేద రైతులు ఏడ్చుకుంటూ ఉంటే వాళ్ళని ఆదుకునే నాదురే లేడు. ఎవరి రైతులు వాళ్ళే ఊడ్చుకుంటారు తప్పించి ఇప్పటి వరకు ఒక ఆఫీసర్ కూడా వచ్చిన పాపాన అవ్వలేదు. మరి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, మరి సిబ్బంది ఏం చేస్తుందో ఈసారి మేము అడుగుతున్నాం. ఎందుకంటే నిన్న నైట్ కూడా ఫుల్ వర్షం పడి మొత్తం ఇలా బసాపూర్ అయితేంది, జిల్లాలు అయితేంది, సారంపల్లి మొత్తం గ్రామాలు అయితేంది, మొత్తం నీళ్లు మన మిడ్మానేర్ కుండల నిండిపోయిన వరిసేనని చూడడం జరిగింది. ఇలా ఆఫీసర్లను అడుగుతున్నాం, మీరు ఒక్కసారైనా అగ్రికల్చర్ యూనివర్సిటీ ముంగట్నే ఉంది, కమ్సకం ఇక్కడ ఉన్న రైతులను కూడా చూసే మీకు టైం లేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. వాళ్లకు కమ్సకం వరదలు కూడా ఇచ్చే స్థాయిలో లేరంటే మరి ఆఫీసర్లు ఏటిపోతున్నారు అని చెప్పి ఆఫీసర్లపై తక్షణమే అగ్రికల్చర్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి కలెక్టర్ గారు. ఎందుకంటే కలెక్టర్ గారు లీవ్లు ఉన్నారని చెప్పి రైతులు చెప్తారు, వచ్చిన నాదులు లేడి ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇలా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మరి ఇలా మేము ఇక్కడ సందర్శించడం జరిగింది. తక్షణమే రైతులకు ఎకరాన 25,000 రూపాయలు చెల్లించి ఎలాంటి తుకం లేకుండా వాళ్ళని అడ్లు కొనాలని చెప్పి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి ధర్నాలకు కూడా దిగుతాం. ఎందుకంటే అగ్రికల్చర్ ఆఫీసర్ తక్షణమే ఇలా ఆఫీసర్లు జీవో ఏం చెప్తారో తెలియదు కానీ ఇలా రైతుల దగ్గరికి పోయి వాళ్ళకి పరదాలు తాడిపత్రులు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.